సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో. అర్థమైంది. ఏం జరిగింది అసలు? తమరు తమ లోకాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. సూర్యదేవుడు ఒక్కరే కదా, మరి ఎన్ని సూర్యలోకాలు ఎందుకు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఇది ఇంకా ఆరంభమే దేవతల్లారా, ముందుంది ముసల్ల పండగ. ఈ పోటీ అంతమయ్యేలోగా మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతాను. పొరపాటున ఎవరైనా సూర్యలోకం ప్రతిరూపంలో అడుగు పెడితే మా భ్రమలోకంలోంచి ఎప్పటికీ బయటకు వెళ్ళలేరు. ఇక్కడ ఆగి సమయాన్ని వృధా చేయడం అనవసరం. ఆగండి వాయుదేవా, తొందరపడకండి, తెలివి ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. మనల్ని తప్పుదారి పట్టించడానికి ఇవన్నీ సృష్టిస్తున్నారు. కేతు చాలా తెలివైన వాడు. ఈ బాలుడు ఒక్క క్షణంలో మన పథకం అర్థం చేసుకున్నాడు. అయినా అవకాశాలన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది ఏ పథకమై ఉంటుంది? సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో. ఇందులో ఏది మా సూర్యలోకం? ఏదనేది నాకే అర్థం కావట్లేదు. రాహు, ఇప్పుడు చూద్దాం ఈ దేవతలు వారి పోటీలో ముందుకెలా వెళ్తారో. భలే ఆనందం కలుగుతోంది మిత్రమా. చూడు కేతు, పన్నెండు మంది ఆదిత్యుల గురించి విన్నాము, కానీ లెక్కలేనంత మంది ఆదిత్యుల, అది ఒకే చోట. ఆశ్చర్యం. సూర్యదేవా, వీటిలో తమరి అసలైన సూర్యలోకం ఏది? కుమార కార్తికేయ, వీటిని చూస్తుంటే నేను భ్రమలో పడుతున్నాను. సూర్యదేవా, మనం తమరి లోకంలోనే ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, ఈ లోకాల్లో ఏది నిజమైందో. అర్థమైంది. ఏం జరిగింది అసలు? తమరు తమ లోకాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? అవును సూర్యదేవా, తమరు మమ్మల్ని మాయాలోకాలతో భ్రమ పెట్టి మోసం చేయాలని చూస్తున్నారు. సూర్యదేవా, తమరి లోకం తమరికే తెలియదంటే ఎలా? అబద్ధం చెబుతున్నారు మీరు. తమరి లోకం తమరికే తెలియకపోతే ఎలా నాన్నగారు? తమరి లోకాన్ని దాచిపెట్టి ప్రయత్నం చేయకండి. మీ లోకం ఏదో చూపించండి. తమరి లోకం గురించి తమరికి తెలియదని మోసం చేయకండి సూర్యదేవా. త్వరగా చెప్పండి, అసలైన సూర్యలోకం ఏదనేది. నియమిత వేగమే నా జీవితానికి ఆధారం, కనుక నీతి నియమాలు పాటించడమే నాకు చాలా ముఖ్యం. కానీ మీరిప్పుడు నేను నీతి తప్పాననడం మీకు న్యాయం అనిపిస్తుందా? ఓ ఇంద్రదేవా, నీతి నియమాల గురించి మాట్లాడేవారు మీరా? తమరు తమ వేగంతో కాదు, తమరు అధిక విద్యుద్వేగంతో నాకంటే ముందుకు వెళ్ళారు ఇంద్రదేవా. సూర్యదేవా, నా శక్తే నాకున్న అర్హత, దాన్ని ఉపయోగించుకోవడం నాకున్న అధికారం. కానీ మీరు చాలా పెద్ద మాయగాడయ్యారు. తమరి మాయలతో అందరినీ భ్రమల్లో ముంచెత్తారు మీరు. అది దేవతల ప్రవృత్తి కాదు సూర్యదేవా. ఇది సరికాదు సూర్యదేవా, నీతి నియమాలకు విరుద్ధం. భగ్నం చేయండి మాయాని, అందరూ ముందుకు సాగుదాం రండి. ఆనందం చూడు కేతు, అపారమైన ఆనందం కలుగుతోంది నాకు. ఈ దేవతలు వారిలో వారే గొడవ పడుతున్నారు చూడు. ఇది మంచిది కాదు సూర్యదేవా, మీ లోకాన్ని మీ స్వప్రయోజనాలకు వాడుకోవడం సరికాదు దినకరా. మీరందరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఎందుకు? సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి వారిలో వారు గొడవ పడితే ఎలా? అకారణంగా మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు మీరందరూ? మనం పరస్పరం విభేదించుకోవడం మానేసి కలిసికట్టుగా ఈ సమస్యకి పరిష్కారం అన్వేషించడం మంచిది. ఈ సమస్యను సూర్యదేవుడే సృష్టించాడు గజనన. తన లోకాన్ని తనే గుర్తించలేకపోతున్నా అని అబద్ధం చెప్తున్నారాయన. ఇప్పుడు మీరే చెప్పండి, దేవతల పోటీ కొనసాగాలంటే ఏం చెయ్యాలి? ఆలోచించాలి దేవేంద్ర. ఒకరిని ముంచాలనుకునేవారు స్వయంగా మునగాలని కోరుకోరు. ఒకవేళ సూర్యదేవుడే ఈ పని చేసి ఉంటే ఆయన మనల్ని వదిలేసి అప్పుడే వెళ్ళిపోయి ఉండేవారు కదా. కానీ ఆయన కూడా మనలాగే వెతుకుతున్నారు. గజాననుడు చెప్పింది నిజమే. దీనికి అర్థం ఏంటంటే ఈ బ్రహ్మలోకాలను ఇతరులెవరో సృష్టించారు, సూర్యదేవులు కాదు. అయినా గజానన, సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇన్ని సూర్యలోకాల మధ్య అసలైన సూర్యలోకాన్ని గుర్తించడం, మనం ముందుకు వెళ్ళడం ఎలా? ఈ లెక్కలేనని సూర్యలోకాల్లో అసలైన సూర్యలోకం ఒకటి మాత్రమే. అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటి వెనక దాగుండే నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. సూర్యలోకాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సంజ్ఞమాత మాత్రం ఒక్కరే ఉంటారు. మీ తెలివితేటలో అద్భుతం గజాననా. అవును, తను అసలైన సూర్యలోకంలోనే ఉంటుంది. ఎంత సులభమైన ఉపాయాన్ని కనిపెట్టారో మీరు. దేవి సంజ్ఞ, దేవి సంజ్ఞ, దయచేసి బయటకు రండి, మాకు సహాయం చేయండి. దేవతలంతా కలిసి వచ్చారు. దేవి సంజ్ఞ, అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? అంటే అసలైన సూర్యలోకం ఇదే. చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు ఈ బాలుడు. ఇప్పుడు చూపిస్తాను చూడు కేతు, ఈ అవకాశం మన చేతి నుండి తప్పించుకోకూడదు. దేవతలంతా కలిసి వచ్చారు, అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? చూడ్డానికి నాలాగే ఉన్న ఈ స్త్రీలెవరు? ఇదేంటి ఇలా ఎలా సాధ్యం? మీరేమీ భయపడకండి సూర్యదేవా. అందరికంటే ఎవరైతే ముందుగా బయటికి వచ్చారో వారే అసలైన సంజ్ఞమాత. పుత్ర గజానన, ప్రణామాలు సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. గజానందుడు సంజ్ఞాదేవితో మాట్లాడి వచ్చేలోపుగానే నేను ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది. బాలక గజానన ఈ రోజు తమరి తెలివితేటలతో నన్ను చాలా పెద్ద అవమానం నుండి రక్షించారు కనుక నేను మీకు ఒక వరం ప్రసాదిస్తాను ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో సూర్యాస్తమయం అవుతున్నప్పటికీ కూడా వారికి గజానన మిమ్మల్ని పూజించిన కారణం చేత జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ధన్యవాదాలు సూర్యదేవా శుభమస్తు గజానన వెళ్ళొస్తాను సంజ్ఞమాత శుభమస్తు పుత్ర ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు మరి గజాననుడు తన కోసం ఎదురు చూడక తప్పదు తనని వెంటనే తీసుకొని వెళ్ళక తప్పదు చూస్తుంటే మిగిలిన దేవతలందరూ పోటీలో ముందుకు వెళ్ళిపోయినట్లున్నారు నేను వెళ్తాను నేను కూడా బయలుదేరి వెళ్ళాలి మిమ్మల్ని చూసి నాకెంతో సంతోషం కలిగింది మాత నాకు సంతోషంగానే ఉంది పుత్ర అందుకే నా దగ్గర మరికొంతసేపు ఉండు పుత్ర ఆగాలని కోరిక నాకు ఉంది మాత ప్రతి ఒక్క శుభకార్యము ముఖ్యంగా విద్యార్థులకి విద్యా ప్రాప్తి సూర్యదేవుడి ఉదయంతోనే ఆరంభమవుతుంది అందువలన ఇక్కడ ధ్యానం చేసుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది కానీ నాకు మీ అనుమతి కావాలి మాత తప్పకుండా పుత్ర ఇది నాది మరియు సూర్యలోకం యొక్క సౌభాగ్యం ఎవరు ఎంతగా మోసం చేసినా మనం మన వివేకాన్ని కోల్పోకూడదు విజ్ఞానంతో వాళ్ళని ఎదుర్కోవాలి సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి సో అంతే గైస్ ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్ ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్ అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హర హర మహాదేవ అని జై గణేష అని జై శ్రీకృష్ణ అని సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్ సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి అండ్ ఇంకొక పాయింట్ చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్ సో అది పెట్టడం కుదరదు గైస్ ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి ఇవన్నీ వస్తాయి సో అర్థం చేసుకోండి అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్ సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అదొకటే పెట్టమని అయితే చెప్పట్లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్ ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్ ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి ఏంటి లైక్ వాటి వెనుకల ఉన్న రహస్యాల గురించి ఎన్నో మన సనాతన ధర్మం వెనుకల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గైస్ సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గైస్ సో అంతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హర హర మహాదేవ శంభో శంకర